ప్రజల నిలబడింది 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు గాని అన్ని నిధులతో కలుపుకొని అప్పటి నుంచి ఈ రోజు జనసేన బ్యాంక్ అకౌంట్ లో 5 బ్యాంక్ అకౌంట్స్ లో మన నాగబాబు గారు ఇచ్చిన 15-16 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్ తో కలుపుకొని 17,58,6,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్ రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరి కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది 3,50,78,228 రూపాయలు. మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికి వచ్చిన విరాళాలు 4,32,19,799 రూపాయలు. ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పి తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు చెప్పి ఇటు చెప్పి పగిలిపోయేలా తవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి సమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసిల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉండం నీరసంగా ఉండం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాల్ నగర వీధి పళ్ళలో చదువుకున్నాను రా నేను
మీరు ఇంకా పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు. నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బళ్ళో కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తారా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి వారికి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బిచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండవ వారికి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా? సన్నాసులున్నారా? ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా? నేను చెప్పి యదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న మేమేంట్రా? మేము ఐపీఎస్ల ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాష రా బాబు మాది. సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి ముసుగు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమలారాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు? శిక్షా ధర్మం రా మీకు? నేను ఇన్నిసార్లు తిట్టినా భరించే ఫోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటారు, రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవమైన కాదంటే అలాంటి పెద్దలందరినీ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని అలా వైసీపీలో బూతులు తిట్టుకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు.